లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగారు నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. ఈ సందేశాల్లో నిజంగా బాబా మాకు ఏదన్నా చెప్తే మాకు అయిపోతుంది అనేది భక్తుల్లో 100% ఆ బిలీవ్ వచ్చిందమ్మా, ఖచ్చితంగా వచ్చింది. కానీ నేను ఏం చెప్తానంటే, వాళ్ళకి ఎవరు ప్రతి ఒక్కరికి జరుగుతాయి, కానీ ఆ సందర్భాన్ని బట్టి బాబా ఏదైతే ఇస్తున్నారో అది అర్థం చేసుకోండి అని చెప్తున్నా. కేవలం నేను చెప్పినంత మాత్రాన అది మీకు ఒక పూట ఉత్సాహం రావచ్చు, లేకపోతే ఒకరోజు జరగచ్చు, లేకపోతే 2 రోజులు జరగచ్చు, లేకపోతే జరగకపోవచ్చు, మీరు మళ్ళీ నిరుత్సాహపడతారు. మీకు మీరుగానే బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవ్వచ్చు, సూక్తులు అవ్వచ్చు. మీరు ఇందాక ఇంకో పుస్తకం నాకు దగ్గర చూపించారు బాబా సూక్తులు, సాయి అమృత వాక్కులు, అవి ఒకటే, ఈ సూక్తులు ఒకటే, నేను చూసింది ఒకటే, అది ఒకటే. అమృత వాక్కులైనా కూడా ఏదైనా కూడా మీకు ఏది ఇస్తున్నారో మీరు మీరుగా సాధన చేసుకోండి. అంతేగాని కృపారాణి మేడం చెప్తే మాకు అయిపోతుంది అనే బలమైన నమ్మకం అది ఓకే, నేను కరెక్ట్, నేను చెప్తాను బాబా ఏదైతే చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను, మీరు మీ పేరేంటమ్మా? స్వరూప. స్వరూప, బాబా స్వరూప గారు అడుగుతున్నారు, వారి మనసులోని ఆలోచన ఏంటో అది పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఏదైతే సందేశం ఇస్తావో చెప్పు నాయన అని చెప్పి వాళ్ళ ముందే ఫోన్ లో నేను ఆ విధంగానే మాట్లాడతాను. ఎవరి పేరైతే అడుగుతున్నారో ఆ పేరే నేను మెన్షన్ చేస్తాను. ఇలా పలానా భక్తురాలు నీ కోసం అడుగుతుంది బాబా, నువ్వు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తుంది అని చెప్పానంటే కరెక్ట్ గా వాళ్ళకి ఏదైతే అడుగుతున్నారో అవి వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. ఇందులో చూసి చెప్పగలరా, ఇవన్నీ సాయి అమృత వాక్యాలు కదా? చెప్తానండి, నేను కూడా అడుగుతాను అన్నమాట. అంటే నా మనసులో ఏమనుకుంటున్నా భక్తురాలమ్మా, అలాగే అడిగితే బాబాకి ఇంట్లో నైవేద్యమే పెట్టట్లేదంట. అడిగారు బాబా, నాకు ఇంట్లో నైవేద్యం పెట్ట, నువ్వు తింటున్నప్పుడు నాకు సమర్పిస్తున్నావా అని అడిగారు బాబా సూక్తుల ప్రకారం. నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది అనమాట, నేను బాబా భక్తులతో ఎవరితో ఇంటర్వ్యూ చేసానో నాకు వాళ్ళు చిన్న పిల్లల్లా చిరునవ్వుతో కనిపిస్తున్నారు నిజంగా. ఎందుకంటే నాకు గతంలో వచ్చిన సరోజనమ్మ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు మీరు అసలు ఆ నవ్వు కావచ్చు, బాబాని గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆయన నైవేద్యాలు అడగడం, ఆయన కూడా చిన్నపిల్లల్లా ఉన్నారు, ఆయన భక్తులు అలాగే అనిపిస్తున్నారు. అయితే ఇందులోంచి చూడండి, ఇది సాయి అమృత వాక్కులు, నా మనసులో ఏమనుకుంటున్నాను మీరు ఏదైనా ఒకటి తీయండి. అంటే ఏది పరీక్ష కాదు, మా మామూలుగా మనుషులం కదా, సాధారణంగా ఉండే ఒక ఉత్సాహం, ఉత్సుకత, ఉత్కంఠ, ఆసక్తి లాంటివి అనమాట. ఇందులో దగ్గర దగ్గర మీరు ఇచ్చిన పేజెస్ లో 300 వరకు ఉన్నాయమ్మా. మీరు ఒక నెంబర్ అనుకోండి బాబాకి చెప్పి, ఆ 300 లోపు మీరు ఒక నెంబర్ అనుకోండి, ఒక నెంబర్ చెప్పండి. మీరు ఏ నెంబర్? 66. బాబా స్వరూప గారు అడుగుతున్నారు బాబా, వారి మనసులోని ఆలోచనకి నువ్వు ఏదైతే సందేశం ఇవ్వదలుచుకున్నావు ఇవ్వు తండ్రి. నేను అందరినీ దక్షిణ అడగను, ఆ ఫకీర్ ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను, కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఏంటి, మళ్ళీ నన్ను కూడా దక్షిణ అడుగుతున్నారా బాబా? మీరు నైవేద్యం కావాలి, కొవ్వా పిల్లలు కావాలి, దక్షిణ కావాలి మీకు. అది కూడా బాబా ఏం చెప్తున్నారు, నేను ఎవరినైతే చూపిస్తానో వాళ్ళ దగ్గరే తీసుకుంటారు బాబా దక్షిణ. బాబా అందరి దగ్గర దక్షిణ తీసుకోరమ్మా, అది ఎవరినైతే మెన్షన్ చేస్తారో ఆ దక్షిణ తీసుకున్నా కూడా మనం 1 రూపాయి ఇచ్చామంటే ఆయన 10 మనకి ఇస్తాడు. నేను ఆయనకి దక్షిణ ఇస్తే ఇప్పుడు నేను కోరుకున్న దానికి 10 ఇస్తారు. చెప్పండి బాబా, నేను ఎవరికి ఇవ్వాలి దక్షిణ? ఏమి ఆయనే అడుగుతున్నారు, ఎవరికి ఇవ్వమంటున్నారు? అమ్మా బాబానే అడుగుతున్నారు. ఎందుకంటే పెద్దగా నేను బాబా గుడికి ఢిల్లీలో ఉండగా వెళ్ళాను అనమాట, మళ్ళీ రమ్మని చెప్తున్నారేమో. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటుంది సత్యసాయి నిగమాగమం. నిన్న కూడా నేను ఇలాగా ఆఫీస్ కి క్యాబ్ లో వస్తూ నేను అనుకున్నాను ఇంటి పక్కనే ఉంది, నేను ఎప్పుడు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తున్నా, చాలా విషయాలు పక్కనే ఉన్నా గానీ వెళ్లకుండా ఎక్కడో ఎక్కడెక్కడో తిరిగేస్తూ ఉంటా, వేరు వేరు రాష్ట్రాలకి తిరిగేస్తాను అని నిన్న వస్తూ కూడా సాయిబాబా గుడికి వెళ్ళలేదు, ఆయన గుడి ఉన్న చోటుకి మేము వచ్చేసి కూడా 2 నెలలైంది, ఇంతవరకు బాబా గారి గుడికి వెళ్ళలే. రమ్మని చెప్తున్నారా? సరే సరే వస్తాను గురువారం కల్లా, అన్ని ఓకే అయితే. సాయిబాబా గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నామమ్మా, చాలా మంది భక్తులు యాడ్ అయి ఉన్నారు. ఇవాళ నేనేమి ఇచ్చానంటే రోజుకు ఒక సందేశం ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట, కానీ ఆ సందేశాలకి వాళ్ళకి ఆ విధంగా లీల జరగటం కూడా చెప్తున్నారు నాతోటి. మీరు కరెక్ట్ గా వాళ్ళు మార్నింగ్ వేచి చూస్తున్నారు, మేడం మీ సందేశం ఏంటి, వాళ్ళు పెట్టలేదు ఏంటి, ఒకవేళ నేను మర్చిపోయిన వాళ్ళే గుర్తు చేస్తున్నారు, మేడం సందేశం ఇవ్వండి మేడం అని చెప్పి గుర్తు చేస్తున్నారు. వాళ్ళకి అది అనుకూలంగా జరుగుతుంది. కానీ ఎంతో మంది అమ్మా, ఎక్కువ మంది, చాలా మంది అబ్రాడ్ నుంచే చాలా మంది అడుగుతా ఉంటారు, చాలా మంది బాబా మేడం ఇవాళ ఒక సందేశం ఇవ్వండి మేడం, బాబా ఏది చెప్తే బాబా మీ నోటెముడు చెప్పిస్తున్నారు. అసలు నేను చెప్తున్నాను, నేను కర్త కర్మ నేను ఏది కాదమ్మా, ఏది చేయిస్తున్నా బాబా గారే. ఒకవేళ మీకు సందేశం వచ్చి పాజిటివ్ అయితే ఇంకా వెళ్ళండి గుడ్,
ఏది వచ్చినా కూడా, ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా మీరు ఫీల్ అవ్వద్దు, అది బాబా ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఇందులో నాదంటూ ప్రమేయం ఏం లేదు, ఆయన చేయిస్తున్న కార్యక్రమం నేను చెప్తున్నాను అంతే, అంతేగాని ఇందులో నాది ఏం లేదమ్మా. ఇంకా జాతకాలు, జ్యోతిష్యాలు ఇలాంటివి అసలు ఏదన్నా అదేదో పూజలు అలాంటి అసలు ఏది తెలియదు. ఓన్లీ ఇదేదో బాబా స్మరణ, బాబా ఆయన ఏదైతే చెప్తున్నారో అది చెప్తున్నారు. అసలు మీ సాయి వేదం బుక్ కి ఎంత డిమాండ్ అంటే, నేను మధ్యలో ఎందుకు ఫోన్ చూసానంటే మీకు ఏం కామెంట్స్ వస్తున్నాయి చూద్దాం అనిపించింది నాకు. సాయిరామ్ అమ్మ అని చెప్పేసి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఇలా అందరు భక్తులు వచ్చి పెడుతున్నారు. అయితే ఇందులో ఒకరు మధ్యరెడ్డి మహేశ్వరి గారు, అమ్మా సాయి వేదం బుక్ కావాలి అమ్మా ప్లీజ్ అమ్మా బాబా అని పెట్టారు. బుక్ కావాలంట, చూసారా ఇది లైవ్ అండి, నేను మీ కామెంట్ అని కూడా చదివి వినిపించాను. పుస్తకం అయితే అందజేయలేను, కానీ పీడిఎఫ్ చేయించుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నానమ్మా. పీడిఎఫ్ ఏముంది లే, వాట్సాప్ నుంచి వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయడమే, కాకపోతే వాళ్ళు అది కొంచెం చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, పుస్తకం అయితే అనుకూలంగా ఉంటది కదా అని అంటున్నారు. కానీ చదివే వాళ్ళని చాలా మంది మార్కెట్ లో కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చేసి ఎక్కడైనా పెట్టండి, మా ఆంధ్రప్రభ దగ్గర పెట్టేయండి. భక్తులు నిజంగా ఆంధ్రప్రభ దగ్గరనే చైన తీసుకుంటారండి బాబా, అవకాశం ఇస్తే అలా. తప్పకుండా, ఎందుకంటే బాబా గారు ఆంధ్రప్రభని నాకు మీరు చెప్తున్నప్పుడే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక వేదికగా ఏర్పాటు చేశారేమో మీకు, పర్వాలేదు అలాంటి అవకాశం ఏమైనా ఉన్నా మా రిసెప్షన్ లాంటి చోట పెట్టండి. మీ భక్తులు ఎవరైనా వచ్చేసి ఆంధ్రప్రభ నుంచి తీసుకువెళ్ళొచ్చు అండి మీరు, ఒకవేళ ఏమైనా కృపారాణి గారు ప్రింటింగ్ అవి ఇవి నేను చెప్తాను. ఏంటంటే సరే అందరూ ఆవిడ్ని రీచ్ అవ్వలేకపోవచ్చు, అందరూ ఆవిడ్ని కలవడం అవన్నీ ఇబ్బంది కాబట్టి మీరు ఆంధ్రప్రభ ఆఫీస్ నుంచి తీసుకువెళ్ళచ్చు. ఆవిడకి ఏదైనా ఆ బుక్ కి సంబంధించిన రేట్ అవి ఇవి కూడా మేము కూడా చాలా క్లియర్ గా ఉంటాము. అమూల్యం అంట చూసారా అండి, అలా కూడా అనలేదు మళ్ళీ, ఎందుకు ఆ మాట కూడా నేను చెప్పాలి కదా అనుకున్నాను. లేదండి ఇప్పటి వరకు, ఎందుకంటే అసలు అది మనసులో కొంచెం కూడా సంకల్పం అనేది లేదండి. బాబా మీద వ్యాపారం చేస్తే ఒకవేళ భగవంతుడి మీద గాని ఏదైనా కూడా మనకు తెలిసిన విద్యని నా వరకే నేను చెప్తున్నానండి. ఇంకో మ్యాటర్ అయితే నేను మాట్లాడను, అసలు నేనైతే ఒక్క రూపాయి కూడా నేను పొందకూడదనే బాబాకి నమస్కారం పెట్టుకునే చేస్తాను. అసలు మీకు మీ జీవితంలో బాబా చేసిన లీలలు దేశ విదేశాల్లోకి వెళ్ళడం అంటే అందులో మేము కూడా ఒక మధ్యవర్తుల్లో ఉండడం, మా రిసెప్షన్ నుంచి మీరు ఆ సాయి వేదం బుక్ తీసుకోగలగడం మాకు సంతోషమే. ఒకవేళ అది వాళ్ళకి చాలా విలువైనది అవ్వచ్చు, కానీ నాకు అమూల్యం అండి. ఎందుకంటే ఏ రూపాయి అయినా మనం రుణగ్రస్తులు అయిపోతాం, ఖచ్చితంగా అయిపోతాం. ఒకవేళ దాని మీద ఏదో లాభం పొందేసుకుని నేను ఎదిగిపోవాలన్నా అది ఎదిగిపోలేము, ఎట్టి పరిస్థితుల్లోనే ఎదిగిపోలేము. మనకు అసలు బాబా మీద వ్యాపారం అనేది భగవంతుడు చెయ్యకూడదు, నా వరకే నేను చెప్తున్నాను చెయ్యకూడదు. అది చేసిన వల్ల కూడా ఆ ఫలితం ఏంటనేది అది వాళ్ళకే తెలుస్తాయి, మనకేం తెలియదు. అసలు వద్దమ్మా. ఏ బాబా గారు ఇంకొక మాట కూడా చెప్పించారు చూసారా, నా పుస్తకాన్ని ఇంకా పంపిణీ చెయ్యి, దాని నుంచి ఏం అక్కర్లేదని ఆవిడ చెప్తున్నారు. నేను చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే మీలాంటి పెద్దలు వచ్చినప్పుడు నేను ఒక ధర్మ సందేహం అడగాలి అనుకున్నాను, ఖచ్చితంగా మీ ద్వారా నాకు ఒక సందేహం తీరుతుందేమో అనిపించింది. అయితే ఈ మధ్య మా ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో సాయి అమృత వాక్కులు పెడదాము, వాయిస్ ఇచ్చేసి ఆ సాయి గారు ఏం చెప్పారు బాబా గారు వాటన్నిటినీ మేము పెట్టాలనుకున్నాం. అయితే దానికి వాయిస్ నిర్ణయం ఇవ్వమని చెప్పారు. నేను ఇస్తుండగా అందులో ఇలా చదువుతూ పోతున్నాను కృపారాణి గారు, అందులో చాలా చోట్ల అల్లా 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 అంటూ ఆయన ప్రార్థించారు. నేను ఒక్కటి రెండైనా చదవడానికి ప్రయత్నిస్తాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి, ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. ఇక్కడ ఒక చోట అల్లా, ఇంకా ఎన్నో చోట్ల నాకు అల్లా 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 అని కనిపించారనమాట. బాబా గారు ముస్లిమా హిందువా అంటూ, ఎందుకంటే నేను ఇదే మిమ్మల్ని ఎందుకు అడగాలనుకుంటున్నానంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి, నాకు పర్సనల్ గా కూడా మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, బాబా ఒక పకీరు, బాబా ఒక ముస్లిము, ఎందుకు ఆయన ఇంత వ్యాప్తి చేస్తున్నారు అని. మీలాంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? తర్క వితర్కాలకైతే నేను పోనమ్మా, అసలు తర్క వితర్కాలు అనేది వద్దు మనకి. బాబా ఏమని చెప్పేవాళ్ళు, అల్లా మాలికే, మాలిక్ యజమాని, అల్లా అంటే భగవంతుడు, భగవంతుడే యజమాని అని. అది అల్లా అంటే ముస్లిం పదమా ఆ పదమా ఈ పదమా అనేది తెలియదు, భగవంతుడే నా యజమాని అని చెప్పేవాళ్ళు. అంటే దేవుడు ఒక్కడే అని చెప్పేవాళ్ళు బాబా గారు. మనం భగవద్గీత తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒకటే, సారాంశం ఒకటే, కాకపోతే మనం పేర్లు పెట్టుకున్నాం. ఇది భగవద్గీత అని, హిందువులు అయితే భగవద్గీత, క్రైస్తవులు అయితే బైబిల్ అని, ముస్లింస్ అయితే ఖురాన్ అని పెట్టుకున్నారు. కానీ ఏదైనా కూడా ఏది సందేశం వచ్చినా కూడా ఒకటే మార్గం, వాళ్ళు చెప్పేది ఒకటే, వీళ్ళు చెప్పేది ఒకటే, వీళ్ళు చెప్పేది ఒకటే.